మారిన కాలం తీరు కర్షకుల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందన్న వార్తలు ఖరీఫ్పై సందేహాలకు తావిస్తుండగా, చేతికొచ్చిన పంటలను నోటికందకుండా అకాల వర్షాలు కాలరాస్తున్నాయి. గత నెల రోజులుగా రాష్ట్రంలో పడుతున్న అకాల వర్షాలతో రబి పంటలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. రాగల 24 గంటల్లో ధోని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ సూచనలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మార్కెట్లలో ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. కల్లాల్లో మిరప ఆరబోసి ఉంది. పసుపు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు వాతావరణ శాఖ సూచన ఆందోళన కలిగిస్తోంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేస్తోంది. క్యూములోనింబస్ మేఘాల వల్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాయలసీమల్లో కొన్ని చోట్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ యార్డులోని పంట ఉత్పత్తులు తడిచిపోకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కళ్లాల్లో మిరప తడిచిపోకుండా సాయంత్రానికి రాశి చేసి పట్టాలతో కప్పి ఉంచాలి. మామిడి అరటి తోటల రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే సగానికి పైగా కాపు రాలిపోయిన మామిడి తోటల్లో రాబోయే వానలు మరింత నష్టానికి కారణమవుతాయని ఆవేదన చెందుతున్నారు.